ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతి వైపు పరిగెడుతుందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ధర్మవరం పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ధర్మవరం పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సర్కిల్కు చేరుకుని చీపులతో రోడ్లన్నీ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలపడుతుందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దాదాపు వారం రోజులు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమాలపై ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ధర్మవరం పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అన్నవరం సర్కిల్ వరకు క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటే చెట్లు నాటడం, తర్వాత మోడీ గారు ఏవైతే మనకు ఇన్సిస్ట్ చేశారో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్లడమే నా ధ్యేయం. ఏదేమైనప్పటికీ వచ్చే 2022 జమిలీ ఎన్నికల్లో తప్పకుండా భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉంటుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి. నాకు బర్త్డే వద్దని చెప్పేసి ఆయన రిటర్న్ చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ అంతా కలిసి అమిత్ షా గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి బర్త్డేని 7 రోజుల పాటు ఒక ఉత్సవంలా సేవా సప్తాహ అని చెప్పేటువంటి కార్యక్రమంతో 7 రోజులు కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే తన ఆశయం సిద్ధాంతం అయినటువంటి స్వచ్ఛ భారత్ని, భారతదేశాన్ని స్వచ్ఛంగా నిలపాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈ 7 రోజులు కూడా వివిధ సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి జాతీయ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిలో సందర్భంగానే ధర్మవరం నియోజకవర్గంలో మా నాయకులు వరదాపురం సూర్యన్న ఆదేశాల మేరకు 14 నుంచి 20 తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.